యాక్చువల్ గా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లము, క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం. ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లం అని అంటే ఏంటంటే, మనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత యూజువల్గా విత్ ఇన్ 3 మంత్స్, సో ఏదైనా కారణంతో ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, వచ్చిన తర్వాత ఆ కిడ్నీ ప్రాబ్లము మనకి ఏదో రకంగా 3 నెలల లోపల కనుక మనకి తెలిసినట్టయితే, ఆ కిడ్నీ ప్రాబ్లమ్ని మనం నయం చేయడానికి 90% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో క్రియాటిన్ ఎంతైనా కానివ్వండి, క్రియాటిన్ 9 కానివ్వండి, 10 కానివ్వండి, కానీ రివర్సిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ స్వతహాగా మనకి వాంతులు కానీ, విరోచనాలు కానీ, కొన్ని రకాల మందుల వల్ల కానీ, ఇట్లాంటి కారణాలతోటి ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ టు ది కిడ్నీ, సో ఆ ఇన్ఫెక్షన్స్ తోటి మూత్రంలో నుంచి బ్లడ్ పోవడం కానీ, కిడ్నీలో చీమ్ పట్టడం కానీ, ఇలాంటి కారణాలు మనం ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటారు. ఈ ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి క్రియాటిన్ పెరుగుతుంది. ఇది పర్మనెంట్ కాదు, దీనికి చాలా చక్కగా వైద్యం ఉంటుంది. ఆ వైద్యం తోటి మనకి రివర్సిబిలిటీ అనేది 90% పైన ఉంటుంది. అలా కాకుండా ఈ ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్ని మనం అశ్రద్ధ చేసినప్పుడు అది క్రానిక్ కిడ్నీ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ది కిడ్నీ, ఆ కిడ్నీకి అయినటువంటి డ్యామేజ్ని మనము రివర్స్ చేయలేము, సో అది ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. ఇలాగా స్టేజ్ 5లోకి వెళ్ళినప్పుడు కిడ్నీ, అంటే స్టేజ్ 1, 2, 3, 4 అలాగా కొంచెం కొంచెం కొంచెంగా డ్యామేజ్ అయిపోయి స్టేజ్ 5కి రీచ్ అయినప్పుడు మేము డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాం. ఒకసారి మనిషి కనుక డయాలసిస్లోకి ఎంటర్ అయ్యారు బికాస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం, అంటే క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం తోటి డయాలసిస్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే రివర్సిబిలిటీ అనేది కష్టం. వాళ్ళకు ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద ఉండాలి, లేదా కిడ్నీ మార్పిడి కన్నా వెళ్ళాలి.